వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమా రావి. ఓ ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఆవిడకి జాబ్ ఉంది, రెండో ఆవిడకి జాబ్ లేదు. వీళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటే మొదట ఏవో కొనుక్కుని చీరలు బట్టల గురించి మాట్లాడతారు, తర్వాత సాధక బాధకాలు మాట్లాడుకుంటాం. జనరల్గా ఆవిడేమో తను కొనుక్కున్న 5-6 లక్షలు పెట్టి కొన్నటువంటి ఏదైనా డైమండ్ సెట్ చూపిస్తుంది ఉద్యోగస్తురాలు. ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండే ఆవిడేమో తను చేసుకున్న ఎంబ్రాయిడరీ చేసుకున్న చీరో, లేకపోతే కొత్తగా నేర్చుకున్న ఏదైనా హ్యాండ్ వర్కు, లేకపోతే కొత్తగా రోజు చేస్తున్నటువంటి రకరకాల పరోటాలు, వాటి వివరాలు ఇస్తారు. జనరల్గా అంతే కదా, మన తాలూకు మనం రెగ్యులర్గా చేస్తున్న వ్యవహారాలే మనం ఫ్రెండ్స్తో వాళ్ళతో షేర్ చేస్తాం. ఇది అయిన తర్వాత ఇవన్నీ మామూలు మాటలు కదా, చివరికి అంటే కన్క్లూజింగ్ పార్ట్కి వచ్చిన తర్వాత నీకేమమ్మా, నువ్వు ఉద్యోగస్తురాలివి, నీ దగ్గర నీకు స్వతంత్రం ఉంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని ఆవిడ, నువ్వు హాయిగా ఫ్రీగా ఉంటావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రెస్ తీసుకుంటావు, ఏది కావాలంటే అది చేసుకుంటావు, ఇంట్లో కూర్చునని ఈవిడ మాట్లాడుకుని సెండ్ ఆఫ్ చెప్పేసుకుంటారు. తర్వాత అండి, దీని తర్వాత ఫీల్ ఏమవుతుందంటే, ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరేటప్పుడు వీళ్ళిద్దరికీ మనసులో రకరకాల సంచలనాలు వస్తాయి, ఊర్చుకోలేకపోతారు. ఎంత హాయిగా ఉందో దాని సంగతి, ఎంత సుఖంగా ఉందో అని ఈవిడ, ఎంత ఫ్రీగా ఖర్చు పెట్టుకుంటుందని ఆవిడ అనుకుంటారు. ఇప్పుడు ఇది ఒక ఇద్దరు స్నేహితులు కాదండి, సాధారణంగా మనం అందరికీ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. మనం ఎదుటి వాళ్ళకి దగ్గర ఉన్న విషయాన్ని చూసి మన దగ్గర ఇది లేదు, మనం ఇది మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూనే ఉంటాం. కాకపోతే ఒకసారి అనుకుని వదిలేసే పర్సంటేజ్ కొంచెం తక్కువ, పదే పదే దాని గురించే ఆలోచించే పర్సంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏముంది, ఎవరిది, ఎవరి తీరు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది అని నోటి మాటగా అంటాం, కానీ లోపల మనసులో అలా అనిపించదు. కొంత ఉక్రోషంగా, కొంత అక్కసుగా, కాస్త చికాగ్గా ఉంటుంది. తెలుగులో సింపుల్ మాటలో దీన్ని కుళ్ళుబొత్తనం అంటాం. ఈ కుళ్ళుబొత్తనాన్ని దాచుకోవటం భలే కష్టమండి. తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మనం మన అక్కయ్యకో లేకపోతే ఇంకో ఫ్రెండ్కో వీళ్ళ గురించి చెప్పినప్పుడు, అబ్బా బోళ్ళు సంపాదనే కానీ వాళ్ళు ఇల్లేం బాగుండదు అని అమ్మాయి మీద అనేస్తాం. ఎందుకు వచ్చింది మనకు ఆ మాట, తను సంపాదిస్తుంది, చక్కగా కొనుక్కుంటుంది అని ముచ్చట పడడంతో మన మనసు ఆగిపోదు. ఆమె దగ్గరున్న ఒక, అంటే తన దగ్గరున్న ఒక లోటుని ప్రస్తావించి, ఈ ముందున్న విషయం ఆటే గొప్పది కాదని మన మనసుని మనం సర్ది చెప్పుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు వచ్చిందంటే, బికాజ్ ఆఫ్ ఓన్లీ కుళ్ళుబొత్తనం. ఎందుకు మనకి కుళ్ళుబొత్తనం వస్తుంది అంటే, మనం చేయలేకపోతున్నందుక, తనలాగా ఫ్రీగా ఉండలేకపోతున్నందుక, రకరకాల భావాలు, మనం వీటిని చాలామందికి చెప్పటం చేత కాదు, లోపల ఉంటుంది. అయితే ఈ విషయం ఒక వ్యక్తి మీద, ఒక విషయంలో అక్కసో కుళ్ళుబోతనం ఉంటే ఓకే, కానీ మనకి ప్రతిసారి ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి మీద ఉందనుకోండి, అప్పుడు ఏమిటవుతాం మనం? కుళ్ళుతూ ఉంటాం, ఆ బరువుని మోస్తూ ఉంటాం, ఎప్పుడు ఏదో ఒక ప్రెషర్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. ఈ ప్రెషర్ని అనుభవించద్దండి, అంటే కుళ్ళద్దు. కుళ్ళకుండా ఉండటం ఎట్లా, భలే కష్టమైన సంగతి కదా. పైగా మనకు కుళ్ళుందన్న సంగతి మన అక్కయ్యలకి మన అన్నయ్యలకి కూడా తెలీదు. ఎప్పుడో ఓ సందర్భంలో వాళ్ళకి అర్థమైంది అనుకోండి, అప్పుడు చెప్తారు ఈ రొట్టి కుళ్ళిపోద్ది, వాళ్ళని చూసి ఓరలేకపోతుంది అని. ఈ మాట నేనంటే బాగానే ఉంది, కానీ మన నన్ను ఎవరైనా అంటే భలే కష్టంగా ఉంటుంది కదా. మనలోకి మనమే అనుకుంటే మనకే కష్టం ఉండదు, నా కుళ్ళిపోతనం అని చెప్పుకుంటే హాయిగా ఫ్రీగా ఉంటుంది. మన నిజం మనం ఒప్పుకుంటే భలే బాగుంటుంది. అయితే ఈ నిజం ఒప్పుకుని దీన్ని లేకుండా చేయటం ఎట్లా? ఇది ప్రాక్టికల్గా కుదురుతుందండి, అంటే కుదురుతుందండి, కొంచెం ట్రై చేయాలి. మనం ఇదివరకు లిస్ట్ అవుట్ చేయడం గురించి మాట్లాడాం, అట్లా లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈ కుళ్ళుబోతు లిస్ట్ ఈ పని చూడనివ్వకూడదు, ఎవరికి చూపించకూడదు, దీన్ని మనం దాచుకోవాలంతే. ఈజీగా చెప్తాను చూడండి, ఇది నేను విజయానికి 5 మెట్ల పుస్తకం చాలా కాలం క్రితం చదివినప్పుడు నాకు వచ్చింది ఈ ఐడియా. అయితే నేను మా అక్కయ్యకి, మా కజిన్ సిస్టర్ ఒకటి నాకు క్లోజ్గా ఉంటుంది, తనకి చెప్తే వాళ్ళందరూ నవ్వారనమాట నా మీద. ఒక పలక కొనుక్కు తెచ్చుకుని దాని మీద రాసుకుంటే బాగుంటుంది, రాసేసుకున్నాక ఫ్రీగా ఉంటుందని చెప్పాను నేను. ఇది ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం సంగతి అండి. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను, ఎవరెవరు వ్యూవర్స్ నాతో ఏకీభవిస్తున్నారు అంటే నన్ను చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళందరికీ ఇది కూడా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. కుళ్ళుబొత్తనం భలే కష్టసాధ్యమైన సంగతి అండి, దాన్ని మొయ్యలేం మనం. జీవితం మీద విసుగు పుడుతుంది, ఏమీ సాధించలేకపోతున్నామని మన మీద మనకే విసుగొస్తుంది. అయితే ఈ అక్కసిని దాచుకోలేము, మింగలేము. ఇది మింగలేని కక్కలేని స్థితి నుంచి బయటపడడానికి ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయకండి, మీరు చూసేసి సరదాగా ఉంటే నవ్వుకోండి, చేయగలిగితే డెఫినెట్గా చేయండి, మీరు ఫ్రీగా ఫీల్ అవుతారు, నాది భరోసా. ఒక పేపర్ తీసుకుని మనకి ఎవరెవరి మీద కుళ్ళుపోతనం ఏ విషయాల మీద ఉందో ఒక లిస్ట్ అవుట్ చేయండి. ఇప్పుడు మన ఫ్రెండ్ ఇవాళ మనతో మాట్లాడింది, పెద్దదిని మరీ గొప్ప అని మనకు అనిపించింది అనుకోండి, ఆ వాక్యం రాసేయండి, రాయండి నిజంగానే. ఇప్పుడు ఇలాగా మన అక్కయ్య మీద,
మన అత్తగారి మీద, మన ఆడబడ్చ మీద, మన తోడుకోడల మీద, మన ఫ్రెండ్స్ మీద. ఇందులో మగవాళ్ళకి ఏం ఎగ్జెంప్షన్ లేదండి, వాళ్ళకు కూడా బోల్డ్ కుళ్ళిపోతనాలు ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, వీళ్ళకంటే జూనియర్ ఎక్కువ సంపాదించినా, వాళ్ళ తమ్ముడికి తనకంటే హెచ్చు సంపాదన ఉన్నా, తోడల్లుళ్ళకి సంపాదన ఉన్నా, భావమరుదులు బెటర్ పొజిషన్లో ఉన్నా, వీళ్ళకి అక్కసుగానే ఉంటుంది. కాకపోతే పాపం మగవాళ్ళకి కొంత యాక్షన్ వచ్చు, మనకు కూడా వచ్చు. మన మహానటులం నిజానికి ఆడవాళ్ళు సావిత్రి గారిని మించిపోతారు, మగవాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారిని మించిపోయి గంభీరంగా కనపడతారు. ఆడవాళ్ళకి బాగా దాచుకోవడం రాదు, ఎక్కడో చోట బయటపడతారు. మగవాళ్ళు కేర్ఫుల్గా దాన్ని దాచిపెడతారు, సందర్భం వచ్చినప్పుడు కొద్దిగా వదిలిపెడతారు. మనకు కొంచెం నోరు ఎక్కువ కదా, స్త్రీలు దాచుకోలేకపోతారు. నేను కూడా ఉన్నాను అందులో, అందులో ఏమి ఏ రకమైన సందేహం అక్కర్లేదు మీకు. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక లిస్ట్ అవుట్ చేస్తాం కదా. ఈ లిస్ట్లో మనకున్న అక్కసు, అసూయ, ఈర్ష్య, భరించలేనితనం, ఏదో ఇరిటేషన్, కొన్ని మొహాలు చూస్తే అసలు నచ్చదు మనకి, ఎందుకు నచ్చదో మనకు కారణం తెలియదు, అది కూడా రాసేయండి. రాసి ఈ లిస్ట్ని చక్కగా తీసి పెట్టుకోండి. అయితే ఈ కాగితాన్ని మాత్రం ఎవ్వరికీ చూపించకండి, చూడనివ్వకండి. ఎందుకంటే మన కుళ్ళిపోతనం మనకు తెలిస్తే బాగానే ఉంటుంది, ఎవరికైనా తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మీద కుళ్ళు పడ్డానికి మనకి ఏమిటి ఉంది అవకాశం, ఎందుకు కుళ్ళు అనేది కనుక ఆలోచిస్తే అనవసరమని మనకు అర్థమవుతుందండి. మనం రాసాక బుర్ర ఆలోచించడం మొదలు పెడుతుంది. రాయకముందు ఏముండదు, రాయకముందు మనకు మంటగా ఉంటుంది, ఎవరో ఒకళ్ళ దగ్గర దాని మీద చెప్పేయాలనిపించేస్తుంది. చెప్పకముందే రాసేరా, ఈ అమ్మాయి మీద కుళ్ళు పడాల్సిన అవసరం మనకి లేదు, మన దగ్గర ఏది ఉందో మనకు అది ఉంది, దాని దగ్గర ఉన్నదని అంత పెద్ద గొప్ప విషయం కాదు, వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళది లేదా ఎవరి జీవితం వాళ్ళది అని మీకు అనిపించేస్తుంది తప్పకుండా. రాయకపోతే అనిపించదండి డెఫినెట్గా, ఎందుకంటే నేను ఆలోచించి చూశాను. రాస్తేనే బాగుంది, నాకైతే రాసేయండి నిర్మోహమాటంగా. మీకు ఇంట్లో కనుక ఈ వైట్ బోర్డ్స్ ఉంటాయి కదా, దాని మీద ఎవరు చూడరు, మీ పిల్లలకి తెలుగు రాదనుకుంటే యథేచ్ఛగా తెలుగులో రాసేసుకోండి, ఏం పర్వాలేదు. రాసేయటం తర్వాత 1-2 times దాన్ని చూసిన తర్వాత ఈ విషయంలో మనముకి ఈర్ష అక్కర్లేదు, మనం అసూయ పడాల్సిన అవసరం లేదు అని అర్థం అవ్వగానే ఆ పేరుని చెరిపేయండి లేదా ఆ పేజీని చింపేయండి, ఇంకా రాదు అనిపిస్తుంది, ఏముండదు ఆ తర్వాత. అప్పుడు ఈ వ్యక్తిని మన బ్రెయిన్లోంచి మనం తీసేస్తామన్నమాట. సో ఒక మనిషి బరువు తగ్గిపోయినట్టే కదా. ఇలా మనుషుల్ని మొయ్యకుండా, వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు అసూయల్ని మొయ్యకుండా ఉంటే కనుక జీవితం బహు ప్రశాంతంగా వెళ్ళిపోతుందండి. 50 వచ్చేసరికి మీరు ఏ వ్యక్తిని మొయ్యరు, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 50 నుంచి మోస్తున్న వాళ్ళు ఏం చేయాలి ఏంటి అంటే, నాలాంటి వాళ్ళు ఏం చేయాలి ఏంటంటే, ఒక్కరోజునే వీళ్ళందరినీ తుడిచిపెట్టేయాలండి, ఒకటే రోజు. ఆ రోజంతా ఇంకా వేరే పని ఏం చేయొద్దు. మీరు కాగితాలు రాసుకుంటూ పోండి, బోల్డంత మంది ఉంటారు చిన్నప్పటి నుంచి లిస్టు, ఈ మొత్తం లిస్ట్ అంతా రాయటం, అన్నిటినీ కొట్టేయటం. కొట్టేసిన తర్వాత కాదు, వీళ్ళ మీద మనం ఈర్చపడి తీరాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఒక వ్యక్తి మీద వాళ్ళతో ముఖాముఖి ఏదో ఒక విషయం పెట్టుకుని మాట్లాడండి. మాట్లాడాక అప్పుడు వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లు అవి మనకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక విషయం మాట్లాడినప్పుడు కదా మనకి క్లారిటీ ఉంటుంది, మాట్లాడుకోకపోతే రకరకాల అనుమానాలు ఉంటాయి. మాట్లాడాక దీని దగ్గర కూడా పెద్ద విషయం ఏం లేదు, దీని మీద మనకు కుళ్ళు అసూయ ఉండక్కర్లేదు అని అర్థమవుతుంది. ఈ అప్పుడు ఆ పాయింట్ని కూడా తీసేయగలుగుతాం. సో మనుషుల మీద, పక్క వాళ్ళ మీద, ఫ్రెండ్స్ మీద, కలీగ్స్ మీద, చుట్టాల మీద, మన సబార్డినేట్స్ మీద లేదా సుపీరియర్స్ మీద ఏ రకమైన ఈర్ష్య, ద్వేషము, అసూయ, కుళ్ళుబోత్తనం, పర్ఫెక్ట్ వర్డ్ ఇది, ఇవి లేకుండా ఉంచుకోవడానికి మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో ప్రతి ప్రాణి యూనీకే, ఎవడది వాడిది. మన అమ్మకి ఇద్దరు పిల్లలుంటే వాళ్ళిద్దరివి ఒకే రకమైన ముక్కు, కళ్ళు, చెవులు ఉండనట్టే ఒకే రకమైన మనస్తత్వం ఉండదు, ఒకే రకమైన భాగ్యము ఉండదు. ఎవరిది వాడిదే ఉంటుంది. అరచేతుల్లో రేఖలు మన చేతిలో, మన పిల్లల చేతిలో ఒకలాగా ఉండవు కదా. సో ఇది ఎవడిది వాడిదే, వాడేం తెచ్చుకున్నాడో వాడు దాన్ని అనుభవిస్తున్నారు, నేనేం తెచ్చుకున్నాను నేను దాన్ని అనుభవిస్తాను, ఇది నాది అని నావి మన సొంత విషయాల మీద, అంటే నా మీద నా దగ్గర ఏముందో దాని మీద గర్వపడ్డం మొదలు పెడితే పక్క వాళ్ళ దాని మీద కుళ్ళు పడ్డం మనం మానేస్తాం. దానివల్ల వ్యక్తుల్ని మోయము, సంతోషంగా హ్యాపీగా ఉంటాము. ఇది బెస్ట్ ఐడియా అండి. మీకు నచ్చితే తప్పకుండా పిల్లలకి కూడా ఈ విషయాన్ని నేర్పించండి. ఈ ఈర్ష, అసూయ లేకపోతే కనుక ప్రపంచం బాగుంటుందండి, మనం సొసైటీ అందంగా కనపడుతుంది, ఎక్కువ రోజులు ఆరోగ్యవంతంగా మనం ఉండగలుగుతాం, హెల్దీగా ఉంటాం. ఇవి జనాలు మోస్తూ ఉంటే ఏముందండి, ప్రెషర్ ఎప్పుడు బీపీ ఉంటుంది మనకి, ఇవి థైరాయిడ్ ఎలాగో ఉంటుంది ప్రెషర్ తోటి, ప్రతిసారి ఈ రెండు జబ్బులు శంఖ చక్రాల్లాగా ఉంటాయి మనతో పాటు. కాబట్టి ముందు శంఖాన్ని ఆ తర్వాత చక్రాన్ని తీసేసేయండి, మీ దగ్గర వాళ్ళని ఉంచుకోకండి, పక్కన పడేసేయండి. అప్పుడు మీరు హెల్దీగా, హ్యాపీగా, సుఖంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఆనందకరంగా ఉండేలాగా మీరు జీవించగలుగుతారు, వాళ్ళని కూడా జీవించనిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.